కేసీఆర్ పోరాట ఫలితంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఎదురుదాడి చేశారు. తాను రాష్ట్రానికి చెందిన పార్టీకి అధ్యక్షుడిని కాదని, దశాబ్దాల కాలం నాటి జాతీయ పార్టీలో నాయకుడినని వివరించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి కిస్టంపల్లె స్టేజ్ వద్ద 100 కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి తన వెంట నడుస్తున్న శ్రేణులకు అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ తోక పార్టీ పేర్కొన్న ఆయన ఇతర పార్టీలపై ఆధారపడే మనుగడ సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కి పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. భాష యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్ మాటలను నమ్మి వంచనకు గురి కావద్దని జనానికి సూచించారు వారు. అస్తలే వర్షం పడదు, రైతులకు ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది అవుతుంది రైతులకు. మనం ఎండలో ఎండినాం కానీ వర్షం మాత్రం పడద్దు. కాబట్టి సినిమాల షూటింగ్ అవుతుంది, షూటింగ్ అయితే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోట్ల రూపాయలు పెడతారు షూటింగ్ కోసం అని. ఊకే కట్ స్టార్ట్ అనే ఒక్క షాట్ దానికి వారం రోజులు పడుతుంది అట సినిమా యాక్టర్లకు, అవునా కాదా? కానీ మన కేసీఆర్ సార్ సినిమా తీసినకో ఒక్క రోజులో కథమవుతుంది. ఎందుకంటే ఆయన నటించాడు జీవిస్తాడు. ఆ సినిమా వల్లే పరిశాంతురాట, ఆ సినిమా వల్లే పరిశాంతురా. సినిమా వాళ్ళు ఏమంటారు అంటే, అరే మా హీరో హీరోయిన్లకు మా విలన్లకు సినిమాలో నటించమంటే ఇన్ని కోట్ల రూపాయలు వేసి వచ్చిన వీళ్ళు నటిస్తలేరు. ఇక కేసీఆర్ సార్ చూడు ఎంత మంచిగా నటిస్తాడు జీవిస్తాడు. దీక్ష దొంగ దీక్ష చేసిన కూడా నేను నిజంగా దీక్ష చేసినా నమ్మించిన, అవునా కాదా? మంచి మందు తాగిండు, జ్యూస్ తాగిండు, కానీ అందరు ఏమంటారు, ఏ కేసీఆర్ తెలంగాణ సాధించాడు, కేసీఆర్ పోటు కాడు, కేసీఆర్ తోపు కాడు, కేసీఆర్ పీకుడు కాడు అనుకుంటారు అందరు, అవునా కాదా? ఢిల్లీ పోతాడు దీక్ష చేసినాడు, ఢిల్లీలో ఏం చేసిండో మనకి ఏం తెలియదు, పేపర్ వాళ్ళు రాస్తారు, టీవీలో చూపెడతారు, అవునా కాదా?